హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, సమ్మర్ కాబట్టి మనమైతే స్పెర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు ఎండకు కళ్ళను రక్షించ ంచుకోవడానికి అనేది స్పెర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. స్పెర్స్ మనం రెగ్యులర్గా వాడడం వల్ల బాగా డస్ట్ పట్టేసి మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటంటే, మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదండి, మనం ఏ పేస్ట్ని వాడితే ఆ పేస్ట్ని అయితే కొద్దిగా తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా అంటే కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసేసి ఇలా ఇలా బాగా కొద్దిగా చేతితోటి ఇలా అన్నామనుకోండి, స్పెర్స్లో గ్లాసెస్కి ఉండే దుమ్ము మురికి అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మెత్తటి క్లాత్, స్పెర్స్కు క్లాత్ వస్తాయి కదండి, ఆ క్లాత్ కానీ లేదంటే ఒక చిన్నది కర్చీపు మెత్తది ఉంటుంది కదండి, అది తీసుకొని ఇలా తూడ్చేసినామనుకోండి ఇంకా నీట్గా ఉంటాయన్నమాట. దుమ్ము ధూళి ఏమి లేకుండా చాలా నీట్గా కొత్త వాట్లా తలతల మెరుస్తాయి అనమాట. మనం పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల అద్దాలకు షైనింగ్ అనేది కూడా వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా వాడే స్పెర్స్ని అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. ఎలా ఉందండి టిప్? టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదండి సమ్మర్ కాబట్టి, మనము అల్లం తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక్కరోజు బయట పెట్టేసినా కూడా పాడవుతుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా త్వరగా పాడవుతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు అంటే 2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక బాక్స్ అయితే తీసుకోండి, గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే తీసుకోండి. దాంట్లో అయితే వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత ఈ అల్లం మునిగేటట్టయితే అల్లం వాటర్లో అల్లం వేయండి, అంటే మునిగేటట్టుగా వేయండి. తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటే ఇంకా మనకి అల్లం అనేది పాడవకుండా ఉంటుంది. తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ధర ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన కొద్దిగా రసం అయితే పిండేసుకుంటాము. మనకి కొద్దిగా నిమ్మకాయను పిండుకున్న తర్వాత అంటే పూర్తి నిమ్మకాయను ఒక ఉప్ప పిండేసుకున్నారనుకోండి, ఇంకో ఒక ఉప్ప వేస్ట్గా అయిపోతుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం పిండుకున్న నిమ్మకాయ ఉప్పని కూడా పడేయకుండా దానికే పెట్టేసి ఇలాంటి ఒక టూత్పిక్ను గుచ్చేసినామనుకోండి, ఒకవేళ మన ఇంట్లో టూత్పిక్ లేకుండా కరివేపాకు పుల్లలు అవి ఉంటాయి కదండి, అవి కూడా గుచ్చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం పడేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం బయట ఎక్కడ పెట్టినా పాడైపోతుంది అనమాట. అది కాక సమ్మర్ కాబట్టి నిమ్మకాయలు అనేది విపరీతంగా ఉన్నాయి రేట్ అయితే, అందుకోసం అనేసి అస్సలు పాడవకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. చూడండి, ఇది అస్సలు ఊడిపోదు అనమాట, నేను తిప్పినా కూడా ఊడిపోకుండా చూడండి. అందుకోసం అనేసి ఇలా టూత్పిక్ కానీ లేదంటే ఏదైనా చిన్న కరివేపాకు పుల్ల కానీ పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిందా టిప్? నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం, ఫోర్త్ టిప్ అండి. ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలా సబ్బు అయితే తెచ్చుకుంటాం కదండి, సబ్బు ముక్కలు తెచ్చుకు సబ్బు తెచ్చుకున్నప్పుడు మనం దీన్ని ఒక్కొక్కసారి హాఫ్గా కట్ చేసి ముక్కలు ముక్కలు చేసుకొని వాడుకుంటూ ఉంటాము. లేదు అంటే ఇలానే పెట్టేసినాం అనుకోండి, త్వరగా పాడైపోయి కరిగిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇది మనం కొబ్బరి తురిమి ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ తీసుకొని ఇలా తురమండి ఫస్ట్ సబ్బునైతే. ఈ విధంగా తురిమేసుకున్నామనుకోండి మనకు ఎక్కువ వేస్ట్ కాకుండా ఒక్క 10 రోజులు కావాల్సిన సబ్బునైతే 20 రోజులు వాడుకోవచ్చు అనమాట. వేస్ట్ అనేది అస్సలు ఉండదు. మనం అలానే పెట్టినామంటే కరిగిపోతుంది. ఇలా తురిమి ఒక డబ్బాలో వేసేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే తురిమేశాను. ఇలా తురిమేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసుకున్నాము. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ఎక్కువ రోజులు వాడుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అనమాట. ఇదైతే ఇయర్బడ్స్కి వచ్చిన డబ్బా అండి, దాన్ని కూడా పడేయకుండా ఈ విధంగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు. అలాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు దీన్ని పొడిని తీసుకొని వాడుకోవచ్చు అనమాట. అలాగే మనము
చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఈ పొడిని కొద్దిగా వేసుకొని కొద్దిగా తడి చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, మనం బిర్యానీ చేసినప్పుడు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా చేసినప్పుడు కానీ రౌండ్గా కట్ చేసుకుంటూ ఉంటాము. కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళు అంటే బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళకి వంట అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు, రౌండ్గా కట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా ఫోర్క్ పెట్టి ఆనియన్కు తర్వాత ఇలా కట్ చేసినామనుకోండి, ఆ ఫోర్క్కు మధ్యలో ఉంటుంది కానీ గ్యాప్, ఆ గ్యాప్లో చాకుని పెట్టేసి కట్ చేసినామంటే ఇలా రౌండ్గా కట్ అయిపోతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కారం పొడిని అయితే తయారు చేసుకుంటూ ఉంటారు, అంటే మిరపకాయలు ఎండబెట్టేసి తర్వాత తొడిమెలు తీసి పట్టించుకుంటూ ఉంటారు. అలా చేసిన తర్వాత మనం డైరెక్ట్గా అలానే పెట్టేసినాం అనుకోండి, పురుగు పట్టేస్తూ ఉంటుంది, అలాగే కారం పొడి కూడా నల్లగా అయిపోతుంది. అలా కలర్ చేంజ్ కాకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనము కల్లుప్పు ఉంటుంది కదండి, దాన్ని పొడి చేసి తర్వాత ఇలా ఆ పొడిని అయితే అంటే సాల్ట్ను ఇలా కారంలో కనుక కలిపేసుకున్నాం అనుకోండి, క్వాంటిటీని బట్టి అస్సలు పురుగు అనేది పట్టదు, కలర్ చేంజ్ కాదు, టేస్ట్ కూడా మారకుండా మనం పట్టించినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి చాపర్ని ఎందుకు వాడతామండి, వెజిటబుల్స్ కట్ చేయడానికి వాడుతూ ఉంటాము. ఈ చాపర్లో వెజిటబుల్స్ మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ అయితే చాపర్ని అయితే తీసుకోండి, దాంట్లో మనం చపాతీలు అంటే మనకి ఒక 4-5 చపాతీలు కానీ ఒక 6-7 చపాతీలు కావాలన్నా కూడా దీంట్లో అయితే పిండిని అయితే ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మనకి ఎంత పిండి కావాలనో అంత పిండిని అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోనే ఈ పిండిని వేసేసుకున్న తర్వాత మన టేస్ట్కు తగినంత ఉప్పును ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయడం లేదు, ఉప్పు మాత్రమే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటరు అంటే ఈ పిండికి సరిపోయేటట్టు వాటర్ పోయండి. పోసేసి దీన్ని ఇప్పుడు మనం ఎలా కూరగాయలను కట్ చేయడానికి చాప్ చేస్తామో అలా అయితే చేయండి. ఎక్కువ సేపు అవసరం లేదండి, చాలా త్వరగా అయితే అయిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఒక 4-5 సార్లు తిప్పేసినామంటే పిండి కలిసిపోతుంది. వాటర్ సరిపోయినాయా లేదా చెక్ చేసుకోండి, సరిపోకుండా మళ్ళీ ఒకసారి పోసుకొని కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్ద మాదిరి వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే మనము చపాతీకి రెడీ, చపాతీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నీళ్ళు కూడా అవసరం లేదనమాట, కావలిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా పిండిని ప్లేట్లోకి పోసుకొని అంతా ఒకసారి కలిపేసినామంటే ఇంకా ఎక్కడైనా ఎక్కువ తడి ఉన్నప్పుడు ఈ పొడి పిండిది అయితే కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్మూత్గా అయింటుంది అనమాట. ఏంటి లాభం ఇలా కలపడం వల్ల, మళ్ళీ చేయి పెడుతున్నాము అనుకుంటున్నారా? లేదండి, మనకైతే ఎక్కువ పిండి ఉన్నప్పుడు కలపాలంటే కష్టం కదా, ఈ విధంగా 2-3 సార్లు వేసుకొని కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఈజీగా కలిపేయచ్చు. అలాగే మనము దీంట్లో కలపడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. నార్మల్గా కలిపిన దానికంటే ఇలా చేపల కలిపి చూడండి, కావాలంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మామూలుగా కలిపామంటే ఒక 1/2 అవర్ అయినా నానబెట్టి తర్వాత చపాతీలు చేసుకోవాలి, దీనిలో కలిపినామంటే వెంటనే చపాతీలు అయితే చేసుకోవచ్చు, చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మనకి చపాతీకి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండాలి చేసుకోవచ్చు. మనకి పులకలైనా చపాతీలకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది అనమాట. మనం చేతితో కలిపిన దానికంటే ఈ విధంగా చేపల్లో కలపడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, మనం స్ప్రైట్ కానీ మాజా కానీ ఇలా రకరకాల కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము, మిరిండా ఇలా రకరకాలుగా తెచ్చినప్పుడు ఈ బాటిల్స్ని అయితే ఎందుకో పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి, ఈ బాటిల్స్ని అయితే అస్సలు పడేయద్దండి. ఇప్పుడైతే చాకును వేడి చేసి ఇలా కట్ చేసినామంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. మనము ఇలా బాటిల్కి అక్కడక్కడ అంటే ఒక 4-5 చోట్ల ఈ విధంగా అయితే అంటే కట్ చేసి దాని పక్కనే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కట్ చేసి ఈ ఎక్స్ట్రాని అయితే తీసేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే కట్ చేయండి. మధ్యలో గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసినామంటే మధ్యలో ఎక్స్ట్రా ఉండేదంతా ఇలా కత్తితో అయితే కట్ చేయొచ్చు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ పక్కన కూడా ఈ విధంగానే కట్ చేసేసేయండి. ఇలా ఒక 4-5 చోట్ల అంటే మన బాటిల్ను సైజును బట్టి ఒక 4-5 చోట్ల అయితే ఈ విధంగా కట్ చేయండి.
చూడండి, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా, ఈ నాలుగైదు చోట్ల అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే, మనమైతే మన ఇంట్లో గిన్నెల స్టాండ్ ఉంటుంది కదండి, మనం గిన్నెల స్టాండ్లో ప్రతి ఒక్క సామాను దాంట్లో సరిపోవు, దాంట్లో పట్టవు. అలాంటప్పుడు ఇలా కనుక మనం బాటిల్స్ని కట్ చేసుకొని వాడుకున్నాం అనుకోండి, ఎన్ని ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మనకు అండ్ల స్టాండ్ అంటే గిన్నెల స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా బాటిల్తోనే మనమైతే స్టాండ్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక పక్కన పెట్టేసినాం అనుకోండి, మనం కడగడానికి ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కడిగినా కూడా ఆరడానికి కూడా నీట్గా ఆరిపోతాయి, బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటాయన్నమాట గిన్నెలు. చాలా బాగుంది కదండి, వేస్ట్గా పడేసే బాటిల్ అనేది ఈ విధంగా తయారు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మనమైతే మామిడి పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా, ఇంకా మామిడి పళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామిడి పళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం కొద్దిగా పచ్చిగా ఉన్నాయనుకోండి, అవి మనం తిన్నా కూడా అంత టేస్ట్ ఉండవు, అలాగే కొద్దిగా పుల్లగా కూడా అనిపిస్తాయి. అలాంటప్పుడు త్వరగా పండు కావాలి అంటే, మాగాలి అంటే, ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి, ఒక్కొక్క పండును ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టి తర్వాత పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని మామిడి పళ్ళు అనేది ఈ విధంగా చుట్టి పెట్టండి. ఇలా చుట్టి పెట్టడం వల్ల మామిడి పళ్ళు అనేది త్వరగా మాగుతాయి, అట్ ద సేమ్ టైం ఒకదానికి ఒకటి అతుక్కొని మెత్తబడుతూ ఉంటాయన్నమాట, అక్కడక్కడ అలా మెత్తబడకుండా ఉంటాయన్నమాట ఇలా పేపర్లో చుట్టి పెట్టడం వల్ల. ఎందుకంటే పేపర్ దీనికి మధ్యలో ఒకదానికి ఒకటి గ్యాప్ ఉంటుంది కాబట్టి అసలు ఒత్తుకొని పోకుండా ఉంటాయి, అలాగే ఈ పేపర్ దీనికి ప్రొటెక్షన్గా ఉంటుంది, అలాగే మామిడి పళ్ళు కూడా త్వరగా పచ్చిగా ఉన్నా కూడా త్వరగా మాగుతాయన్నమాట. ఈ విధంగా అయితే చెయ్యండి పచ్చిగా ఉన్నప్పుడు. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.